పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో పరీక్షా కేంద్రాలను సందర్శించడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులారిటీ అండ్ మానిటరింగ్ కమిషన్ వైస్ చైర్మన్ విజయ శారదారెడ్డి తెలిపారు. గుంటూరులోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ 2 సంవత్సరాల తరువాత పదవ తరగతి పరీక్షలు నిర్వహించడం జరుగుతోందని ఎటువంటి అవాంతరాలు లేకుండా పరీక్షలు సజావుగా జరుగుతున్నాయని తెలియజేశారు. పరీక్షా కేంద్రాలలో ఫర్నిచర్ మరియు విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ఉండాల్సిన సదుపాయాలు అన్ని అందుబాటులో ఉన్నాయని పరీక్షల నిర్వహణకు సిబ్బంది నిర్వహిస్తున్న పనితీరు అద్భుతమని వారు అభినందించారు. ఎగ్జామినేషన్స్ ఎట్లా జరుగుతున్నాయని విషయం పరిశీలిద్దామని చెప్పేసి ఈ 9 డేస్ కూడా మేము విజిట్స్లో ఉన్నాము. మా మెంబర్స్ అంతా కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో విజిట్ చేస్తున్నారు. నేను గుంటూరు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. ముఖ్యంగా ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్ అనేది 2 సంవత్సరాల తర్వాత పిల్లలకి జరుగుతూ ఉన్న విషయం కొత్తగా ఉంది. అంటే కరోనా ఎఫెక్ట్ వల్ల ఎగ్జామినేషన్స్ జరగకపోవడం అనేది మనం చూసాము. ఇప్పుడు ఈ రాసే పిల్లలకి పబ్లిక్ ఎగ్జామ్ అనేది కొత్తగా జరగడం వల్ల వాళ్ళకి ఎటువంటి టెన్షన్ లేకుండా ఎగ్జామ్స్ రాస్తున్నారు. వారందరికీ కూడా మంచి మార్కులతో పాస్ అవ్వాలని 10th క్లాస్ పిల్లలందరికీ కూడా నా శుభాకాంక్షలు, వాళ్ళకి నా ఆశీస్సులు. పేరెంట్స్ కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే పిల్లలంతా రాస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. ఎటువంటి టెన్షన్ పిల్లలకి క్రియేట్ చేయకుండా వాళ్ళు ఆల్రెడీ చదువుకున్నారు. 1 ఇయర్ నుంచి మంచి టీచింగ్ అది జరిగింది. మంచి ఉద్దేశంతో పబ్లిక్ ఎగ్జామ్ ఉంటుందనే ఉద్దేశంతో పిల్లలందరూ కూడా బాగా చదివి ఉన్నారని నేను ఆకాంక్షిస్తున్నాను. సో పిల్లలందరికీ ఆశీస్సులు. పేరెంట్స్ కూడా వాళ్ళని ఏమి టెన్షన్ పెట్టకుండా వాళ్ళకి వచ్చింది కూల్గా నేర్చుకుని చదువుకుని రాసుకోమని చెప్పి పేరెంట్స్ అందరూ కూడా పిల్లలకి చెప్పండి. తర్వాత మా విజిట్లో ముఖ్యంగా మేము ఫర్నిచర్ ఎట్లా ఉంది, తర్వాత వాళ్ళకి ఈ ఆ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, వాటర్ ఫెసిలిటీ ఎలా ఉంది, టాయిలెట్ ఫెసిలిటీ ఉందా లేదా, తర్వాత వారికి ఇంకా ఫస్ట్ ఎయిడ్ ఉందా లేదా వాళ్ళ దగ్గర అని చెప్పి ఇలాంటివన్నీ అబ్జర్వ్ చేసాము. ఫర్నిచర్ అయితే ఏం ప్రాబ్లం లేదు. మన నాడు నేడు స్కీమ్ వచ్చిన తర్వాత ప్రతి స్కూల్లో కూడా మంచి ఫర్నిచర్ జరిగింది, ఉండడం జరిగింది. రూమ్కి 20 మెంబర్స్ మ్యాక్సిమం, మంచి లైటింగు, మంచి ఫ్యాన్స్లో పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు. వాళ్ళకి ప్రతి రూమ్కి వాటర్ ఫెసిలిటీ ఉంది. తర్వాత ఇన్విజిలేటర్స్ కూడా చాలా అంటే అటెన్షన్తో నుండి టైంకి పేపర్ ఇవ్వడం, అది కూడా పిల్లలకి ఎవ్రీ 1/2 అవర్కి ఒకసారి వాళ్ళకి రిమైండ్ చేయడం టైం ఇంత ఉందని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం నుంచి అడిషనల్ షీట్స్ అనేవి ఇవ్వకుండా ఆన్సర్ బుక్ ఒకటే ఇవ్వడం, దాంట్లోనే కంప్లీట్ చేసుకోవాలనే ఇన్స్ట్రక్షన్స్ కూడా పిల్లలందరికీ ఉన్నాయి. ఆ విషయంలో పిల్లలకు జాగ్రత్తగా ఉండాలి. ఏదో గబగబ రాసేసి లాస్ట్లో అడిషనల్ షీట్స్ ఇస్తారనుకోవద్దు. మీకు బుక్లెట్ ఒకటే ఇస్తారు, ఆ బుక్లెట్లోనే రాసుకోవాలి. తర్వాత అన్ని ఫెసిలిటీస్ మేము దాదాపు ఈ మార్నింగ్లో నేను ఒక 7 స్కూల్స్ విజిట్ చేశాను. ఈచ్ స్కూల్లో కూడా 240, 160 అలా ఉన్నారు పిల్లలు. అంతా కూడా ఇన్ టైంలో ఆబ్సెంటిజం కూడా చాలా తక్కువ ఉంది. ఏదో ఒకళ్ళు ఇద్దరు తప్ప అసలు ఆబ్సెంటీస్ అనేది లేరు. చాలా చక్కగా జరుగుతున్నాయి ఎగ్జామ్స్. తర్వాత ఈ డైరెక్టర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ వారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఎగ్జామ్స్ జరుగుతున్నాయా లేదా అనేది మెయిన్గా మేము కమిషన్ విజిట్లో చూస్తున్నాం మేము.